ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇటు పార్లమెంట్లోనూ బయట కూడా ఈ దేశ సంపద దోపిడి గురి కాకూడదని, దేశ సంపద అంతా కూడా దేశానికే చెందాలని పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం మనందరికీ తెలిసింది. ఈ దేశ సంపద మొత్తాన్ని ఇటువంటి మోడీ లాంటి వాళ్ళు లేకపోతే అదాని లాంటి వాళ్ళు దోపిడి గురి కాకుండా ప్రజల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా నిలబడి ఈ ఆస్తుల కోసం పోరాటం చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పటమే కాదు, ఆ రోజు దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి వనరులన్నింటినీ కూడా ప్రజలకు చెందేటట్టుగా మేము చేసి అందిస్తే ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే, ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఈ దేశం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన మనమందరం నిలబడాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పిలిపించినటువంటి విధానం కూడా మనందరికీ తెలిసింది. ఆనాడు వారు మాట్లాడినప్పుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దగా స్పందించకపోయినప్పటికీ తర్వాత వారు చెప్పినటువంటి అనేక విషయాలు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతూ ఈ దేశమే కాదు బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా లోతుగా అధ్యయనం చేసి ఇడెన్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశ సంపదని అదాని లాంటి వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా ప్రపంచానికే తెలియజేసేటట్టుగా వారు విచారణ బయటపెట్టారు. గతంలో ఒకసారి బయటపెట్టారు, ఇప్పుడు మరీ ఆశ్చర్యపడేటట్టుగా అసలు దేశ సంపదని జాగ్రత్తగా కాపాడవలసినటువంటి సెబీ లాంటి సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారే దీంట్లో కూడా ఉన్నారు అని వారు చెప్పినటువంటి విధానం ఈ దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్టుగా వారు కొన్ని విషయాలను బయటపెట్టారు. ఆనాటి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా గళమెత్తి వినిపిస్తూ వచ్చారు. వారు ప్రత్యేకంగా చెప్పారు కూడా, మేము చెప్పేదే మీరు చేయాలని లేదు, కానీ మేము చెప్పేది మాత్రం వాస్తవం, ఈ వాస్తవాన్ని బయటకు తీసుకుని రావటం కోసం మాతో పాటు అవసరమైతే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ, పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్ని పార్టీలతో కలిపినటువంటి జేపీసీని నియమించి ఈ దేశ సంపదను కాపాడటం కోసం, ప్రజలను కాపాడటం కోసం మీరు ముందుకు రావాలి అని చెప్పి ఈ దేశ ప్రధానిని పార్లమెంట్లో నిలదీస్తే వారు తప్పించుకొని పోయినటువంటి వైనాన్ని కూడా ఈ దేశ ప్రజలంతా చూసి ఆశ్చర్యపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈరోజు పిలిపించింది. ప్రజల పక్షాన, రాష్ట్రాల పక్షాన, దేశం పక్షాన, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ సంపదను కాపాడే బాధ్యత మరొక్కసారి మనం అందరం భుజ స్కంధాలపై వేసుకొని ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి దేశం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని ఈడీ కార్యాలయాల ముందు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేసేటువంటి కార్యక్రమానికి